ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమని చిగురుమావిడి ఎస్ఐ మావిడాల సురేందర్ తెలిపారు. సోమవారం సుందరగిరి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ ఆధ్వర్యంలో కీర్తి శేషులైన శ్రీమూర్తి ఆంజనేయులు జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయగా చిగురుమావిడి ఎస్ఐ మావిడాల సురేందర్ ఆశ్రయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్, కందిశంకర్, హుస్నాబాద్ బార్ అసోసియేషన్ సెక్రటరీ న్యాయవాది బకం సంపత్, న్యాయవాది బెజ్జంకి రాంబాబు, సుందరగిరి ఆటో యూనియన్ సభ్యులు. బాల వికాస సహకారంతో మరి గ్రామ సర్పంచ్నైన నేను ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది బొమ్మనపల్లి స్టేజ్ సుందరగిరి గ్రామంలో. ఈ స్టేజ్ వద్ద మరి బొమ్మనపల్లి నుంచి కానీ, ఉల్లంపల్లి నుంచి కానీ, నవాపేట నుంచి కానీ, లేదా ఉస్నాబాద్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా మరి నీళ్లకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది వేసవికాలం కాబట్టి మనకు ఇళ్లలోనే తాగునీటి సమస్య ఉంది. అలాంటి పరిస్థితులలో వాళ్ళకి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినప్పుడు నీళ్ళ సమస్య బాగా ఉందని గమనించి మరి అన్ని దానాలకెల్లా మరి ప్రాణదానంతో సమానం, నీళ్ళ దానం అంటే ప్రాణదానంతో సమానం భావించి మరి నేను ముందుకొచ్చి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సుందరగిరి గ్రామంలో ఎక్స్ రోడ్ వద్ద శ్రీమూర్తి ఆంజనేయులు యొక్క ఆయన యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క చలివేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చిగురుమావిడి ఎస్ఐ మామిడల సురేందర్ గారి యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వారికి ధన్యవాదాలు. చలివేంద్రానికి ఎవరైతే సహాయసహకారాలు అందించారో వాళ్ళ సిబ్బంది కానీ, వాళ్ళ బాల వికాస బృందాన్ని కానీ, మరియు ఏర్పాటుకు గురి చేసినటువంటి స్థానిక సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క ఎక్స్ రోడ్ వద్ద ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూరు, సుందరగిరి, నవపేటు, ఈ గాయట్పల్లి గ్రామాలు ఎక్కువ చుట్టూ సరౌండింగ్ ఉన్నటువంటి 5 గ్రామాల వారు ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు 5-10 నిమిషాలు ఆలస్యం అయితే వాళ్ళ కనీసం నీటిని దాహార్తి తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనితో ప్రజలకు గ్రామ ప్రజలు కానీ ప్రయాణికులు కానీ ఎంతో లాభం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే గ్రామంలో సేవ చేయాలనే సంకల్పం ఉన్న వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ చేయడానికి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయవలసిందిగా ఈ యొక్క యువతను, సమాజాన్ని, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుంది.